5 ಟಿವಿಗೆ ಸ್ವಾಗತ ನಾನು ನಿಮ್ಮ ರೂಪ ಗುಡಿಬಂಡೆ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೊಂದಿಕೊಂಡಿರುವ ಗುಡಿಬಂಡೆ ರೂರಲ್ ವ್ಯಾಪ್ತಿಗೆ ಒಳಪಡುವ ಹೋಬಳದೇವರ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಸುಮಾರು ಕಡೆಯಿಂದ ವಲಸೆ ಬಂದು 16 ಕುಟುಂಬಗಳು 10-15 ವರ್ಷಗಳಿಂದ ಗುಡಿಸಿಲುಗಳು ಹಾಕಿಕೊಂಡು ಗುಡಿಬಂಡೆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಬೀದಿ ಬದಿ ವ್ಯಾಪಾರ ಮಾಡಿಕೊಂಡು ಜೀವನ ಮಾಡುತ್ತಿದ್ದ ಈ ಕುಟುಂಬಗಳಿಗೆ ಏಕಾಏಕಿ ತಾಲೂಕು ಆಡಳಿತ ತೆರವುಗೊಳಿಸಿದರು. ಬೀದಿ ಪಾಲಾಗಿ ಮುದುಕರು ಮಕ್ಕಳು ತುಂಬಾ ತೊಂದರೆ ಅನುಭವಿಸುವ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ 16 ಕುಟುಂಬಗಳಿಗೆ ಬದಲಿ ವ್ಯವಸ್ಥೆ ಕಲ್ಪಿಸಿ ತೆರವುಗೊಳಿಸಬೇಕೆಂದು ತಾಲೂಕು ಆಡಳಿತ ಮುಂದಾಗಬೇಕೆಂದು ಭಾರತೀಯ ಕಿಸಾನ್ ಸಂಘದ ತಾಲೂಕು ಅಧ್ಯಕ್ಷರಾದ ವೆಂಕಟೇಶ್, ನಗರ ಘಟಕ ಅಧ್ಯಕ್ಷರಾದ ನಾಗರಾಜು, ತಹಶೀಲ್ದಾರ್ ಸಾಹೇಬ್ರಿಗೆ ಒತ್ತಾಯಿಸಿರುತ್ತಾರೆ. CNK5 ಟಿವಿ ರಿಪೋರ್ಟರ್ ಅಂಜನಪ್ಪ. రత్నమ్మ మజ్వాడ సార్ గంగప్ప, మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము నిలిపోయినాము. డేరాలు వేసుకొని వ్యాపారం చేసుకొని మా పిల్లలతో మేము చదివించుకొని పిల్లలతో వేసుకొని ఇక్కడ మేము ఉంటాము. మాకు ఏమి నీళ్ళు ఆదురలేదు, మాకు కరెంట్ ఆదురలేదు, మాకు మాకు కష్టాల బాధల్లో మేము ఇక్కడ ఉన్నాము. మాకు రంతా ఇక్కడ ఉండేకట్లు మాకు దాగాయ్యల్ల మేము మాకు ఎక్కడ పోయేగానే మాకు దూరం ఇస్తే మేము పోయలేదు. మేము మాకు ఇక్కడ ఉండేకట్లే మాకు సహాయం చేయాల. మీరు అంతా సరే మాకు దయచేసి మాకు ఇక్కడ ఇయ్యాలి. ఇండ్లు మాకు ఆకాండ్లు మాకు ఇక్కడ ఇయ్యాల. మాకు నీళ్ళు ఆదురు లేదు, కరెంట్ ఆదురు లేదు. మేము దయచేసి మాకంతా మాకు సహాయం చేయాల. మేము వ్యాపారం చేసి తినేవాళ్ళు. మేము పిల్లలతో వేసుకొని ఎక్కడ పోయేలాకు మేము పోలాము. మాకు ఎక్కడ దూరం ఇలా ఇవ్వచ్చు, మాకు ఇక్కడే కావాలి దాకా. పేరు గంగమ్మ, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మాకు ఇక్కడ నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏమి సహాయం చేయవాళ్ళు లేరు. మాట ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఈ ఊర్లో వస్తారు, ఒకరు వచ్చి ఒక ఫోటో తీసుకొని పోతారు. మా కుటుంబంతో మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఏమో మీరు దయచేసి మా బిడ్డలు మేము బాగుండాలని మీరు సహాయం చేయాల. మాకు నీళ్ళు కరెంటు మాకు ఇక్కడే జాగాలు ఇచ్చాక కూడా మీరు ఏర్పాటు చేయాల. ఒక్కొక్కరు వచ్చి కూడా జరలేదు మా కుసులతో చేస్తున్నారు. మా బిడ్డలు మేము ఇక్కడే చచ్చిపోతాం అంతే. వచ్చి మా గుడిసెలన్నీ దొబ్బేస్తున్నారు, మాత ఉండకూడదు ఇక్కడ అని చెప్తున్నారు. మీరు దయచేసి మా పేద వాళ్ళతో మీరు అర్థం చేసుకొని మా బిడ్డలు చదువుతున్నారు. మేము ఎక్కడ పోదు, ఎక్కడ పోయాక మాకు ఏమీ లేవు. జమీన్ లేవు, బోర్లు లేవు, ఆస్తిలు లేవు, ఏమీ లేవు మాకు. మేము మా పరిస్థితి చూస్తే మాకు ఎవరు చూసినా కూడా పట్టించుకుంటూనే ఉండలేదు. మాకు కరెంట్ లేదు, మాకు నీళ్ళు లేవు, ఏమి సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ పాములు, తేళ్ళు, మొండ్రగబ్బులు అన్నీ వచ్చినా కూడా మీరే మత పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మత రైతులు వచ్చి ఏమి సహాయం చేసేవాళ్ళు లేరు. మాకు నీళ్ళు అనేవాళ్ళు లేరు, కరెంట్ అనేవాళ్ళు లేరు. వచ్చి మీరు ఉండకూడదు ఇక్కడ అనేవాళ్ళే కానీ వెళ్ళిపోండి అంటున్నారు. ఎక్కడ మేము పోయేది, మేము ఉండేది కర్ణాటకలో. మా బిడ్డలు చదువుతున్నారు, మేము ఎక్కడ పోదు, మెందు పోదు. పోండి, మీరు ఊరికి ఒకనాడు రుణాలు ఉంటారు. మీరు మీకు ఎట్లు మేము సైట్లు ఇచ్చేది, మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్తున్నారు. మాకు ఎక్కడ పోయాలి, 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి మేము ఈ ఊరు చుట్టారు. మేము మీ ఆడున్నా మేము గుడిసెలు అవుతుంది అంటారు. వెళ్ళిపోండి మీరు ఇంకో ఊరికి అంటారు. ఎక్కడ మేము పోయేది, మాకు ఇక్కడే ఉండే ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అంతా ఉంది. మాకు ఎవరు పట్టించుకుంటాను లేదు.